ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ఒక ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. అలా పనిచేస్తున్నప్పుడు సడన్గా ఉద్యోగం నుంచి తీసేశారు. అతను వెళ్ళి యజమానితో మాట్లాడాడు, అయ్యా చెప్పా పెట్టకుండా నా కనీసం కొంచెం నోటీస్ కూడా ఇవ్వకుండా ఇలా ఉద్యోగంలో తీసేస్తే నా భార్య నేను ఎలా పోషించుకోవాలి, దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి అంటే అతడు చెప్పా పెట్టుకుని తీసి పడేసి కుదరనే కుదరదు అన్నాడు. నిరుత్సాహంతో నిస్పృహతో ఇంటికి వచ్చాడు. భార్యతో మాట్లాడాడు, ఉద్యోగం పోయింది, ఏం చేయాలి నాకు అర్థం కావటం లేదు. వాళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏడు తెలుసా, ఈ నిరుత్సాహ నిస్పృహలో ప్రార్థన చేద్దాం, ప్రభువును అడుగుదాం, ప్రభు సహాయం తీసుకుందాం అని చెప్పి ఇద్దరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రభువా, ఉద్యోగం పోయింది, చేసే పని కాస్త నాకు దూరం అయిపోయింది, ఏం చేయాలో తెలియటం లేదు, నువ్వే మాకు సహాయం చేయి, నువ్వే మాకు ఆలోచన చెప్పు అని ప్రార్థన చేశారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా, నేను చేస్తున్న ఉద్యోగం సడన్గా పోయింది, నాకు రావాల్సిన ఆర్డర్ నాకు రాకుండా వెళ్ళిపోయింది, నాకు రావాల్సిన కాంట్రాక్ట్ చేతిలోంచి జారిపోయింది, వస్తుందనుకున్నటువంటి జాయినింగ్ ఆర్డర్ నాకు రాకుండా పోయింది. ఈరోజు మీలో ఎవరైనా ఉన్నారా, పొందుకోవాల్సిన ఆశీర్వాదం దూరమైపోయిన వాళ్ళు, పొందుకోవాల్సినటువంటి ప్రాజెక్టు దూరమైపోయిన వాళ్ళు, పొందుకోవాల్సినటువంటి కాంట్రాక్ట్ దూరమైపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేక ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారా? అయితే వినండి, నువ్వు కలిగి ఉన్న స్థితిలోనూ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు, అందులో సందేహం లేదు. వాళ్ళిద్దరూ కలిసి మోకరించారు. సహోదరులు, ఒకవేళ నీ భర్త ఉద్యోగం పోగొట్టుకొని నిరాశతో ఇంటికి వస్తే ఆడిపోసుకో మాకు, చిచ్చి కూలి పని చేసుకున్న వాడినన్నా పెళ్లి చేసుకున్న కనీసం సాయంత్రం అయ్యేసరికి 200-300 రూపాయలు తీసుకొచ్చేవాడు, చేసుకోక నీలాంటి వాడిని చేసుకున్నా, ఉద్యోగం వచ్చినప్పుడు నేను తిరిగి వస్తా అని చెప్పి పుట్టింటికి వెళ్ళిపో మాకండి. అనేక సందర్భాల్లో నిరుద్యోగంతో బాధపడుతున్నప్పుడు, అంటే భార్య కావచ్చు భర్త కావచ్చు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు దయచేసి జీవిత భాగస్వామిగా అర్థం చేసుకోవాలి, ఆదరించాలి, అండగా ఉండాలి, ఆత్మీయతను పంచాలి తప్ప ఆడిపోసుకోవడం మాత్రం అది ఆత్మీయులు చేయాల్సింది కాదు. ఆ భర్త నిరుత్సాహంతో వచ్చినప్పుడు భార్య అర్థం చేసుకుంది, ఆదరించింది, ఆత్మీయతను పంచింది. ఏమండి, దిగులు పడకండి. మనం ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో నుంచి మనల్ని బయటికి తీసుకురాగలిగిన దేవుడు ఉన్నాడు కదా అండి. మనం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు జవాబిస్తాడు. ఇద్దరూ కలిసి మోకరించారు, అది చేయాల్సింది. మోకరించి ప్రార్థన చేసే ఇల్లాలు ఉంటే, పరిస్థితులను అర్థం చేసుకుని ఆదరించగలిగిన ఇల్లాలు ఉంటే నిజంగా ఆ భర్త గొప్ప ధన్యుడండి. అటువంటి ఇల్లాలుగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. ఇద్దరు మోకరించారు, దేవుడు ఆలోచన పంచాడు. ఉద్యోగం పోయిందని బాధపడుతున్నప్పుడు దేవుడు చెప్పాడు, పక్కనే మీకు స్థలం ఉంది కదా, ఆ స్థలంలో ఒక చిన్న హోటల్ కట్టండి అని చెప్పి దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన దేవుడు ఇవ్వడం ఆలస్యం. అప్పటి వరకు ఎప్పుడూ కూడా ఎటువంటి హోటల్ కట్టినటువంటి ఆ వ్యక్తి ఒక చిన్న హోటల్ కట్టాడు. ఆ చిన్న హోటలు బహుగా ఆశీర్వదించబడింది. మరొక హోటల్ కట్టాడు, అది కూడా దీవించబడింది. మరొక హోటల్ కట్టాడు, అది కూడా దీవించబడింది. 10 కట్టాడు, 20 కట్టాడు, 30 కట్టాడు, 50 కట్టాడు, 100 కట్టాడు, 1000 కట్టాడు, 2000 కట్టాడు. ఈరోజు ఆ హోటల్ లేని దేశం అంటూ ప్రపంచంలో లేదండి. ఆ హోటల్ పేరేంటో తెలుసా మీకు? హాలిడే ఇన్. హాలిడే ఇన్. ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ప్రపంచంలో పేరుగాంచిన ఏ పట్టణానికైనా వెళ్ళండి, హాలిడే ఇన్ హోటల్ కనిపిస్తుంది. ప్రపంచ సుప్రసిద్ధిగాంచిన హోటల్ అది. దాన్ని ప్రారంభించిన వ్యక్తి విల్సన్. ఎలా ప్రారంభించాడో తెలుసా మీకు? నిరుత్సాహ నిస్పృహలో ఉద్యోగం పోగొట్టుకున్నప్పుడు యేసయ్య పాదాలు పట్టుకోవడం ద్వారా. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా నిరుత్సాహ నిస్పృహలో, ఉద్యోగం పోగొట్టుకునో, లాభం పోగొట్టుకునో, మీరు పొందుకోవాలి అనుకుంటున్నటువంటి ఆశీర్వాదం అందలేదని చెప్పో నిరుత్సాహపడుతున్న వారు ఎవరైనా ఉన్నారా? అయితే విను,
నీకు మెరుగైన జీవితం ఇవ్వడానికే ఒకవేళ దేవుడు ఆ ఉద్యోగాన్ని నీకు దూరం చేశాడేమో, నీకు మెరుగైన ఆశీర్వాదాన్ని పంచిపెట్టడానికే నీకు రావాల్సినటువంటి ఆ ఆర్డర్ని కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు దేవుడు రాకుండా చేశాడేమో. నువ్వు చేయాల్సిందల్లా నీ దీనహీన స్థితిలో ప్రభు పాదాలు పట్టుకో, ఎందుకని దేవుడు నిన్ను దీవించాలి ఆశపడుతున్నాడు. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నువ్వు మమ్మల్ని దీవిస్తావు, దీవించాలని ఆశపడుతున్నావు. ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు. నీకు వేరుగా ఉండి మేము ఫలించలేము నాయన, నీతో ఉంటేనే, నీలో ఉంటేనే మేము బహుగా ఫలిస్తాం. నిన్ను కలిగి జీవించే జీవితం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.